12 చేరుందా గ్రౌండ్ కెపాసిటీ, ఆ తర్వాత దాంతో ఒక్కటి సరిపోతుంది బాబు. ప్రసాదాలు తీయాలి సార్, సార్ వినో సార్ సాయన మోనన పెద్ద పెద్ద దిగులు వేసి కప్పులు పొయ్యి జనవరి 25 ఈ నెల శనివారం సాయంత్రం 5 గంటలకి వేదాయపాలెంలో ఉండే చైతన్యపురి కాలనీలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ శ్రీనివాస కళ్యాణోత్సవం జరగడం అంటూ జరుగుతుంది. మేము గత 4 సంవత్సరాల నుంచి ఈ శ్రీనివాస కళ్యాణాన్ని స్వామివారికి కళ్యాణం చేయడం మాకు ఆనవాయితీగా వస్తున్న విషయమే. ఈ సంవత్సరం వేదాయపాలెంలో చైతన్యపురి కాలనీలోని అరుణ ఎలక్ట్రికల్ ఎనుక వైపు ఉన్న ఖాళీ స్థలంలో ఈ కళ్యాణోత్సవం జరపడం మా కమిటీ వారు నిర్ణయించారు. ఈ సంవత్సరం ఈ కమిటీ ఆధ్వర్యంలో చక్కగా స్వామివారికి ఊరేగింపు కానీ తర్వాత స్వామివారికి సంబంధించిన ప్రత్యేక పూజలు కానీ చేయడం అంటూ జరుగుతూ ఉంది. ఇది ఒక చిన్న ఒక 4 సంవత్సరాల క్రితం కొందరు సభ్యులం కలిసి ఈ కళ్యాణోత్సవం చేయాలి, కళ్యాణోత్సవం జరిగితే ఆ ప్రాంతంలో ఆ కాలనీకి ఆ ప్రాంత వాసులకి మంచి జరుగుతుందని ఒక నమ్మకంతో ఈ కళ్యాణాన్ని మేము స్టార్ట్ చేయడం అంటూ జరిగింది. అదే ఆనవాయితీగా తీసుకొని గత 4 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో కళ్యాణోత్సవం జరగడం ప్రారంభించడం అంటూ జరిగింది. రేపు శనివారం రోజు సాయంత్రం 5 గంటలకి చైతన్యపురిలోని శ్రీ కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి పార్కు నుంచి ఈ కళ్యాణం స్వామివారు ఊరేగింపుగా స్వామివారు ఈ గ్రౌండ్లోకి విచ్చేయడం అంటూ జరుగుతుంది. ఈ కళ్యాణోత్సవానికి మన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారు గౌరవనీయులు శ్రీ కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు పట్టు వస్త్రాలు సమర్పించడం అంటూ జరుగుతుంది. ఈ కళ్యాణోత్సవాన్ని నెల్లూరులోని ప్రతి ఒక్కరూ సుదూర ప్రాంతాల నుంచి కూడా రావడం అంటూ గత 4 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా స్వామివారి దర్శనానికి ప్రతి ఒక్కరూ వచ్చి స్వామివారి ఆశీస్సులు తీసుకొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందని కోరుతూ ఈ చైతన్యపురి కాలనీలో ఇది గత 4 సంవత్సరాలుగా జరుగుతున్న ఆనవాయితీ కాబట్టి అందరూ విచ్చేసి స్వామివారి కృపకి పాత్రులు కాగలరని కోరుతున్నాం.